This is Chakradhar, Aknur, political analyst. Varsa Sangatan, Mona Aminpur, Erosa Kamai Sangatana, Nota Mupaitum Medi Mandi, Aidi Vela Sala Vapulu. Selikadipotun di Samajam. Samajan low, Una 20, Vista Vinutna Pokeralaku, Nidarshanama, Lekunte Hyderabadlo, Amaika election leda. Prabhutva em chestundi? Gout and police have to give a confidence to the victims. Adi jarugutunda ee roju monnatiki monna Warangal lo oka shishu kosam jariginatvanti hatya alage Hazipur Srinivas Reddy case alage Kottagudem Devika case alage Manasa case aa tarvata Tekulapalli Lakshmi aa tarvata Disha aa tarvata Aminpur ee roju ee ammayi ante ekkadiki potundi Telangana prabhutvam asalu police em chestunnaru ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేవా పోలీసుల నిర్లక్ష్యమా లేకుంటే ఈ మాఫియా ఈ సెక్స్ రాకెట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా ప్రవర్తించడమా సమాజంలో రెండు పోకడలు ఉన్నాయి ఒకడు అజ్ఞానుడు వాడు ఇష్టారాజ్యంగా ప్రవర్తించి అమ్మాయిల మీద పడి రేపులు చేస్తూ ఉంటాడు వానికి తదనంతర పరిణామాలు తెలియదు కానీ ఇంకో సెకండ్ మాఫియా ఇంటెలిజెంట్ మాఫియా ఉంది వీళ్ళు ఏంటంటే అమ్మాయిలను వాడుకొని వదిలేసి ఎక్కడ కూడా ఎవిడెన్స్ లేకుండా చేస్తూ ఉంటారు ఈ సెకండ్ కోవలకు వచ్చిన సంఘటనే ఈరోజు ఈ అమ్మాయి సంఘటన ఒక ఎస్టీ ట్రైబల్కి చెందినటువంటి ఒక అమ్మాయికి ఈరోజు 139 మంది నన్ను రేప్ చేసిరాయా బాబు అని చెప్తే పోలీసులు కేసు పెట్టడానికి 4 రోజులు పట్టింది మీడియా చొరవతోటి ఈరోజు కేసులు పెట్టింది కేసులు పెట్టిన తర్వాత ఎలా ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి పోలీసులకి ఒక సవాల్ అయిపోయింది నేను ఇక్కడ మీడియాలు చదివినాను అంటే పోలీసు కూడా ఈ కేసును ఏ సంస్థకు అప్పగింపాలని చూస్తూ ఉన్నారు ఈరోజు ఈ కేసును నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు ఇది కొత్త కాదు ఇది ఈరోజే ఆగదు రేపటితో ఆగిపోదు మళ్ళీ రేపు ఇంకో సంఘటన వస్తుంది కానీ ఈరోజు నేను ఒకటే అడుగుతున్న ఈ సమాజాన్ని అలాగే ఈ సంఘాలను ఎన్జిఓస్ని అందరినీ కూడా ఈ దళిత సంఘాలు ఎక్కడున్నాయి ఎంఆర్పిఎస్ సంఘం ఇప్పటి వరకు మందకృష్ణ గారు కూడా స్పందించలేదు మందకృష్ణ గారు చాలా సీరియస్గా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది ఎరకల సంఘం నుంచి కుతాడి శ్రీనివాస్ గారు స్పందించారు అయితే నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఈ స్పందనల వెనక ఇన్ని సంఘటనల వెనక అసలు ఏం జరుగుతున్నాయి వాస్తవాలు బయటకు వస్తాయా ఈ అమ్మాయి బయటికి రావా వాస్తవాలకు బయట తీసే క్రమంలో పోలీసుల మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది ఈ ఇన్వెస్టిగేషన్ పేరుతోని సాగదీత క్రమంలో ఈ అమ్మాయి బ్రతుకుతుందా లేకుంటే అమ్మాయి చంపే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అమ్మాయికి ఫస్ట్ రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది ఇన్ని పత్రికల వార్త వస్తుంది నేను హైకోర్టు కానీ సుప్రీంకోర్టును కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్ఎన్ మీడియా ద్వారా తప్పకుండా సుమోట కేసుగా తీసుకోండి తీసుకొని సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తోటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ తోటి ఇన్వెస్టిగేషన్ చేయండి ఎందుకంటే చాలా మంది మీద విఐపీస్ పిల్లల మీద విఐపీస్ పిఏల మీద అలాగే సినిమా ఇండస్ట్రీస్ మీద మీడియా ప్రతినిధుల మీద స్టూడెంట్ ఆర్గనైజేషన్ మీద అమ్మాయి ఆరోపణ చేస్తూ ఉంది ఆ అమ్మాయి ఆరోపణ బాధితురాలు చేసినటువంటి ఆరోపణలు చేసినటువంటి వ్యక్తులందరూ కూడా అంతో కొంతో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తులే ఇంతమంది ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తుల మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా అసలు అనేది చాలా అనుమానం అనిపిస్తున్నది నాకు ఈరోజు ఈరోజు మొదటి నుంచి కూడా యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఈ అమ్మాయి కేసును వెలికితీస్తూ ఉన్నారు కానీ ఎందుకో టీవీ 9 కానీ ఎన్టీవీ కానీ నేషనల్ మీడియాస్ కానీ టీ న్యూస్ కానీ అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎందుకో శ్రద్ధ చూపట్లేదు మొదలు నేను కూడా అనుకున్న ఈ అమ్మాయి చేసేది ఆరోపణ అసలు నిజం కాదేమో వాంటెల్లీ చేస్తుందా ఏదైనా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుందా అని అనుకున్నా కానీ కాదు ఒక అమ్మాయి ఆరోపణ చేయడానికి దిగాలంటేనే అమ్మాయికి శక్తి కావాలి సామర్థ్యం కావాలి వెనుక ఉన్నటువంటి శక్తులు కూడా ఆమెకు మద్దతు చేయాలి కానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి డైవర్సీ చేసుకున్నప్పటి నుంచి హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతూ ఉంది ఆ అమ్మాయి పట్ల ఎవడో రక్షిస్తా అంటాడు నేను ఈ వీడియోలు తీసేస్తా అంటాడు వాడు మళ్ళీ వాడుకుంటున్నాడు నెక్స్ట్ వాని వీడియోని ఇంకోటి వచ్చి తీసుకుంటా అంటే నేను రక్షిస్తా వాడి నుంచి అని వీడు ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఆశ్రయం ఇస్తా అని పిలిచి మాట్లాడిన ప్రతి వ్యక్తి ఆ అమ్మాయిని ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి ప్రయత్నం చేసిందని చెప్పి అమ్మాయి చెప్తుంటే ఒక హృదయ విదారకంగా కనిపిస్తూ ఉన్నది మన సమాజం ఎటుపోతున్నది మన చదువు ఎక్కడ పోయింది సంస్కారం ఎక్కడ పోయింది చట్టాలు ఎక్కడ పోతున్నాయి చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రాసిక్యూషన్ చేయాల్సినటువంటి పోలీస్ అధికారులు ఏం చేస్తున్నారు సజ్జనార్ గారు అలాగే డీజీపీ గారు అలాగే మహేష్ భగత్ గారు నగరంలో ఎక్కడ జరిగినా ఇమీడియట్లీ స్పందిస్తూ ఉన్నారు మరి ఈ కేసులో మీ పైన ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మీడియాకి అందించండి అసలు ఆ 139 పేర్లు నిందితుల పేర్లు అనుమానిత పేర్లు కూడా బయటపెట్టండి మీడియాకి ఇవ్వండి కనీసం సభ్య సమాజం వాళ్ళని అసహించుకొనియండి ఓ రోజు డ్రగ్స్ కేసులో కొత్తగా మన గవర్నమెంట్ ఏర్పడంగానే డ్రగ్స్ కేసులో సినిమాల డ్రగ్స్ కేసులలో చాలా బ్రహ్మాండమైన ఇన్వెస్టిగేషన్ చేశారు అకుంట్ సభలు గారు
ఆ రోజు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ ఈ కేసులు కూడా అట్లా ఎందుకు చేయట్లేదు. అలాగే మన ఎన్నో కేసులలో డ్రగ్స్ మాఫియా సెక్స్ మాఫియా కేసులలో హైదరాబాద్లో చాలా చక్కటి ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీస్ అధికారులు డిపార్ట్మెంట్ల వాళ్ళకి ఇవ్వండి, ఇచ్చి ఒక స్వచ్ఛంగా నీతిగా అంటే న్యాయబద్ధంగా చట్ట పరిధిలో వాళ్ళని శిక్షించడానికి ఏ రకమైనటువంటి పోలీసులు ప్రయత్నాలు చేస్తారని చెప్పి ఎప్పటికప్పుడు మీడియాకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు అమీన్పూర్ ఇష్యూ అలాగే జరుగుతూ ఉంది, అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక బాధితురాలు బయటికి వచ్చి చెప్పడము అనేది మనం అందరం కూడా ప్రశంసించాలి, అమ్మాయికి రక్షణ కల్పించాలి. ఎందుకంటే ఎన్నో కేసులు ఫోర్ వాల్స్లో గడిచిపోతూ ఉన్నాయి, బ్లాక్మెయిల్ చేసి ఫోటోలు మీకు మీడియాలు ఇస్తామని చెప్పి చాలామంది వాళ్ళని బెదిరిస్తే అమ్మాయిలు చెప్పుకోలేని పరిస్థితి, తోబుట్టువులకు చెప్పుకోలేని పరిస్థితి, తల్లిదండ్రులకు చెప్పుకోలేని పరిస్థితి, ఎవరికైనా ఫ్రెండ్స్కి చెప్పుకుందామా లేకుంటే అధికార బృందానికి చెప్పుకుందామంటే అక్కడ ఏం అన్యాయం జరుగుతుందని చెప్పి అమ్మాయి పాలతో ఉంటే ఇన్ని రోజులు భరించిందేమో 139 మందిని. ఈరోజు బయటకు వచ్చింది, ఒకరోజు ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఈరోజు బయటకు వచ్చి అమ్మాయి ఈ పోలీసులతో ఆ 139 పేర్లు వాళ్ళ మెసేజ్లు వాట్సాప్ మెసేజ్లు. అసలు ఈరోజు మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ ప్రపంచంలో గొప్ప, అలాగే దేశంలో ఫస్ట్ ప్రథమ స్థాయి వచ్చిందని చెప్పి హోంశాఖ చెప్పుకుంటా ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, అమ్మాయి సెల్ ఫోన్ తీసుకోండి, కాల్ డేటా తీయండి, ఎవరెవరు ఎప్పుడు మాట్లాడారు వాయిస్ మెసేజ్ తీసుకోండి, రికార్డ్ చేసుకోండి, వాట్సాప్ మెసేజ్లు. అసలు ఈ రోజు తెలంగాణలో ఎవడన్నా దొంగతనం చేసినా ఎవడన్నా ఎక్కడ తిరిగినా వాట్సాప్లో సీసీ కెమెరాలో ఒక్క 24 గంటల్లో దొరకబడుతున్నటువంటి పోలీసులు ఇచ్చి వారం రోజులు అయింది, ఇంకా మేము ఇన్వెస్టిగేషన్ ఏ సంస్థకి ఇవ్వాలని ఆలోచిస్తున్నాయండి డీజీపీ గారు, దయచేసి మీరు రియాక్ట్ కాండి. ఈ రోజు నాకు తెలిసి తెలంగాణలో క్రైమ్ రేటు తగ్గుతూ ఉంది, సీసీ కెమెరాల వల్ల మన సెల్ ఫోన్లు వాడకం వల్ల ఇమీడియట్లీ మీరు దొరకబడతా ఉన్నారు. ప్రతి దొంగను దొరుకుతున్నారు ఈ సమాజంలో, దొరకని దొంగలేండి నాకు తెలిసి. ఇంతమందిని దొరకబెట్టినటువంటి తెలంగాణ పోలీసు ఘనత, ఒక అమ్మాయిని రేపు చేసిన బాబు 139 5000 సార్లు అని చెప్పుకుంటే ఒక సిగ్గుచేటు అనిపిస్తుంది, ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఆ అమ్మాయిని మనం మానవీయ కోణంలో చూసి అమ్మాయికి ఏ రకమైనటువంటి న్యాయం చేయాలి అనేది చూడాలి. ఇక్కడ సంఘాల పరిస్థితి, మన స్వచ్ఛంద సంస్థలు కానీ అలాగే ప్రతిదానికి మేమున్నామని చెప్పి పోరాటం చేసే నాయకులు కానీ అమ్మాయి పట్ల కనీసం స్పందన లేదు. అలాగే మీడియా బాధ్యత, నేషనల్ మీడియా స్టేట్ మీడియా అనుకుంటున్న చెప్తున్నటువంటి మీడియా కూడా ఎందుకో ఈ విషయంలో ఫోకస్ చేయట్లేదు. చేయండి, ఎందుకు చేయకూడదు ఫోకస్? ఆ 139 పేర్లు మీడియాలు రానివ్వండి. ఎందుకనంటే వాళ్ళకు కూడా చెల్లెలు ఉంటారు, వాళ్ళకు కూడా కూతుళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా భార్యలు ఉంటారు, కుటుంబం ఉంటుంది, అమ్మ ఉంటుంది, వాళ్ళని కూడా అసహించుకుంటారు ఈ సమాజం, వాళ్ళ కుటుంబాల సభ్యులు కూడా చివరికి అసహించుకుంటారు. ఎవరు చేయమని చెప్పారు ఇలాంటి దొంగపాటు? కాబట్టి ఈమె సంఘటన ఈరోజు చివరిది కాదు, ఈరోజే ప్రారంభం కాదు. కానీ తెలంగాణ పోలీసు అలాగే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే ఈ అమ్మాయి పట్ల కేసును దర్యాప్తును చాలా చక్కగా ముందుకు జరిపి ఆ అమ్మాయికి న్యాయం చేసేటట్టుగా న్యాయం చేసి ఈరోజు ఈ మన స్త్రీలకు మన మహిళలకు మన సోదరి మహిళలందరికీ కూడా ఒక మనం బాధ్యతగా ఉన్నాం ఈ పోలీసు అని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం చిత్తశుద్ధి అంకిత భావం పోలీసుల మీద ఉన్నది. ఎందుకనంటే ఈరోజు అమ్మాయి భయపడతా ఉంటాయి, చాలామంది అమ్మాయిలు భయపడుతుంటారు. ఈ అమ్మాయి ఇన్వెస్టిగేషన్ మీరు సరిగ్గా చేస్తే ఇంకా ఇలాంటి బాధితులు ఎవరైతే ఈ సెక్స్ మాఫియా ఈ డ్రగ్ మాఫియాలు ఉన్నటువంటి దొంగలు బడాబాబులు వైట్ కాలర్స్ అందరూ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. నిర్దాక్షిణ్యంగా వీళ్ళని మీరు అణిచివేయాలి. ఎవరిని కూడా ఇక్కడ ఏ పార్టీలు కాదు, రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు ఎవరున్నా సరే, విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నా సరే, మీడియా వాళ్ళు ఉన్నా సరే, చివరికి ఇంకెవరున్నా సరే నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ అణిచివేయండి దయచేసి. ఎందుకంటే ఇది సభ్య సమాజం తలదించుకునేట్టుగా ప్రపంచవ్యాప్తంగా మన కేసు యూట్యూబ్లలో ఈరోజు వెబ్సైట్లలో చర్చించుకుంటా ఉన్నారు. నిన్న అమెరికా నుంచి ఒక అమ్మాయి స్పందించింది ఈ అమ్మాయి కోసమని. అంటే మన తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది ఇలాంటి సంఘటన వల్ల. దయచేసి మనం ఒక తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో రాష్ట్ర గుర్తింపును రాష్ట్ర భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కేసుల పట్ల పోలీసులు చాలా జాగరూకతతో వ్యవహరించి తప్పకుండా అమ్మాయికి న్యాయం చేయాలి. అమ్మాయి కూడా ఈరోజు ఆమె ఎక్కడుంది ఏంది ఆమె ప్రొటెక్షన్ ఎలాంటిది ఉన్నదని చెప్పి షీ టీమ్స్ కానీ మేడం ఐజీ గారు సాజిద్ లక్ర గారు కూడా పరిశీలించి అమ్మాయిని ఫస్ట్ సెక్యూరిటీలో పెట్టండి. ఎందుకంటే ఆమె స్టేట్మెంట్ రేపు పొద్దున కర్మరుగా అయ్యే అవకాశం ఉంటుంది. ఆమెను ఎవరు ఏదైనా చేయొచ్చు, ఇవి నిందితులుగా పిలువబడుతున్నటువంటి అనుమానితులందరూ కూడా. కాబట్టి మీరు ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పి ఎన్ఎన్ మీడియా ద్వారా నేను పోలీస్ డీజీపీ గారిని అలాగే కమిషనర్ గారిని నేను విన్నపిస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు కూడా ఇంటర్నల్గా ఆడవాళ్లకు రక్షణ ఇస్తా అని చెప్పి ఎన్నోసార్లు మీటింగ్స్లో చెప్తా ఉంటాడు సారు. ముఖ్యమంత్రి గారు దయచేసి ఒక ఆదేశాలు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చి ఈ దళిత అమ్మాయికి ఒక ఎస్టీ అమ్మాయికి
జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మళ్ళీ మనము మన రాష్ట్రంలో ఇలాంటి బేకార్ సంఘటనలు పునరావృతం కాకుండా ఒక నీచమైనటువంటి ఒక సభ్య సమాజం తలదించుకునేటువంటి జరిగినటువంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్ఎన్ మీడియా ద్వారా నేను ఒక సామాజిక కార్యకర్తగా ఒక మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నమస్తే.